डीजीपी गारिनि कलिसानु ना प्राब्लम्स ना रक्षण నాకు కొంచెం ఉన్న ప్రమాదం నారా లోకేష్ ద్వారా నా అనుమానాలు అనుభవాలు అన్ని చెప్పడం జరిగింది. ఆయన ఒక అరగంట పాటు శ్రద్ధగా విన్నారు. డీజీపీ గారు చెప్పి నీకు ఎలాంటి ఇబ్బంది లేకుండా మేము చూసుకుంటాము, మేము పోలీసులు ఉండదు అందుకే కదా అని నవ్వి, ఏం కాదు మీకు రక్షణ కల్పిస్తాం, మిమ్మల్ని బాగా చూసుకుంటాం అని భరోసా ఇచ్చి పంపించారు. నాకు చాలా చాలా సంతోషం వేసింది. ఒక డీజీపీ నేను సామాన్య కార్యకర్తని వెళ్ళి అడిగితే అరగంట కూర్చోబెట్టి ఏం ప్రాబ్లం ఎందుకు ప్రాబ్లం అని క్లియర్గా చెప్పాడు. అడిగితే అంతే క్లియర్గా చెప్పా. నారా బాబు లోకేష్ బాబు నన్ను వాళ్ళ పార్టీలోకి తీసుకోవాలి అనుకోవటం, దాన్ని అతను పిఏ ఒకప్పుడు టీవీ నైన్లో పనిచేసిన చైతన్య ద్వారా నన్ను రెండుసార్లు పిలవటాలు, నేను నో చెప్పటాలు, అలాంటి పిచ్చి వేషాలు నాకు తెలియదు. అలాగ నేను స్టూప్ డే డౌన్ అయ్యే మనిషిని కాదు డబ్బుల కోసం అని ఆ చైతన్యకి నేను చెప్పడం జరిగింది. అక్కడ నుంచి నారా లోకేష్కి ఇగో పెరగటం మొదలైంది. నేను ఆయన ఎలాంటి వాడో చెప్పిన తర్వాత అప్పటి నుంచి ఈ పోస్టానికి ఇష్టముళ్ళి ఉండకూడదు, ఎందుకంటే అతను ఎలాంటి వాడో ఫుడ్డో సహా చూపించా. దానికి అతను ప్లాన్ చేసుకున్నాడు. అది నాకు తెలిసిన మనుషులు, నా వెల్బెస్టర్స్, పోసాని మంచివాడు అన్యాయంగా చచ్చిపోతాడేమో అని నాకు వచ్చి చెప్పిన వాళ్ళు చూసి నాకు తెలియకుండానే భయం ఉంటుందిగా, నాకు ఎంత ధైర్యవంతుడైనా కానీ చచ్చిపోవాలంటే భయం కదా, అందుకని చెప్పి నేను డైరెక్ట్గా వచ్చి డీజీపీ గారిని రక్షణ కోరాను. ఎందుకంటే మామూలుగా ఎవరు నీ ఎంత చూస్తా నీ ఎంత చూస్తా అనేవాళ్ళు అట్లాంటి వాళ్ళు ఫేస్ టు ఫేస్ ఉంటే భయం లేదు మనకి. కానీ మనం ఎంత విమర్శిస్తున్నా నవ్వుతూ బ్యాక్ స్టాబింగ్ చేసే ఫ్యామిలీ వాళ్ళ నాన్న చంద్రబాబు నాయుడు అదే మెంటాలిటీ. మీరు చూడండి, అతను ఒకప్పుడు ఇప్పుడు రావులపాలెం వెళ్ళారు. రావులపాలెంలో ఎక్కువ కాపు సోదరులు ఉంటారు. ఏమన్నాడు, ఏమయ్యా నాకు ఇప్పుడు ముఖ్యమంత్రికి అవసరమా? ముఖ్యమంత్రి కాదు తమ్ముళ్ళు, ప్రజలు సమాజం అని చెప్పాడు కదా వాళ్ళ నాన్నగారు. నాకెందుకయ్యా ముఖ్యమంత్రి అండి. సేమ్ ఇదే అతను కాంగ్రెస్లో ఉన్నప్పుడు, రామారావు విమర్శించినప్పుడు, రామారావు గెలిచినప్పుడు సేమ్ వచ్చి కాంగ్రెస్ని వదిలిపెట్టి రామారావు గారి కాళ్ళు పడి నేను మీ పార్టీలో ఉంటానంటే ఎందుకు వచ్చావు నా పార్టీలోకి? ఏం మామయ్య నాకేమండి కొత్త, కాంగ్రెస్లో పదవులే చేశాను, ఇవన్నీ నాకు వద్దు. ఇప్పుడు చెప్పాడు రావుల పదండు అదే డైలాగ్ రామారావు చెప్పాడు. ముఖ్యమంత్రి నాకు అవసరమా తమ్ముడు, కాంగ్రెస్ పార్టీ నాకు అవసరమా మామయ్య, అప్పుడు నేను మంత్రి చేశాను మామయ్య, ఓన్లీ మీ సర్వీస్ చేయడానికి వచ్చా. ఏం ఇదే వరుడు రామారావు చెప్పాడు, రామారావు నిష్పారేశాడు, అదే రావుల పాలనలో చెప్పాడు ఓట్లు వేసేస్తానని ప్రయత్నిస్తున్నాడు. అంత ప్రేమ ఉందా కాపుల మీద? కాపుల మీద అంత ప్రేమ ఉంటే నేను ఎలక్షన్లో నిలబడ్డప్పుడు కాపులకు ఓట్లు వేయద్దు, కాపులు ఓట్లు వేస్తే మన కమ్మాళ్ళని బతకనివ్వరు అని చిల్లరూరుపేటలో అన్నాడు. నేను 15 ఏళ్ళ కింద చెప్పా ఆ మాట. ఇది వాళ్ళ యాటిట్యూడ్. అది ఇప్పుడు నెక్స్ట్ గెలవాలి, కాపులు ఓట్లు కావాలి, అబద్ధాలు చెప్పాలి. నిజంగా సిన్సియరా నేను ఒకటే మాట అడుగుతా, నిజంగా ఇతను ముఖ్యమంత్రి ఇష్టం లేదా? అతన్ని వాళ్ళ అబ్బాయిని వాళ్ళ బాలకృష్ణ గారిని వాళ్ళ మనవండి తీసుకొచ్చి కనకదం గుడి ఉంది కదా ఆ గుళ్ళు ప్రమాణం చేయమనండి. నేను చంద్రబాబు అనేవాడిని, నా కుటుంబం రాజకీయ సన్యాసం చేస్తున్నాం. నేను కానీ నా కొడుకు కానీ నా బావమరిది కానీ ఎవ్వరు రాజకీయాలకు రాలేదు. ఎందుకంటే రావులపాలెంలో చెప్పా అసలు జీవితంలో మేము రాజకీయాల్లోంచి విరమించుకుంటున్నాం, ఒక్క పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి చేయదలుచుకున్నాం అన్ను చెబితే హ్యాట్స్ ఆఫ్. ఎలాంటి వాడు తెలుసుగా పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి చేస్తాడా, వీళ్ళు రాజకీయ సన్యాసం చేస్తారా? అతను అంతే వాళ్ళ కొడుకు అంతే, నాకైతే భయం. ఎందుకంటే ఇప్పుడు చిరంజీవి గారు వచ్చారు, హ్యాపీ బర్త్డే చెప్పాడంట బాబు గారు, నాకు తెలియదు చెప్తే ఇదే చిరంజీవిని ఎందుకు తిట్టాడో మీకు తెలుసు నాకు తెలుసు. ఓటు అతను కావాల్సింది ఓటు, మనిషి కాదు. అందుకని లోకేష్ బాబు అంతకంటే ఎక్కువ అతన్ని కళ్ళు పెట్టి చూసినా అతను విమర్శించినా ఎదుటి వాడిని ఎలా ఎరాడికేట్ చేయాలా
ఆ లెవెల్లో ఆలోచిస్తాడు. ఆ భయం నాకుంది, అందుకనే భయంతో వచ్చి డీజీపీ గారి శరణు వేడాను, నన్ను రక్షించుకుంటానన్నాడు. సార్ ఇప్పుడు ఇట్లాంటి ఇప్పుడు మీలాగా అడిగిన చాలాసార్లు ఆంధ్రప్రదేశ్లో మీ పేపర్లు కూడా వచ్చింది. ఒక కుటుంబం వచ్చింది, ఒక కుటుంబం వచ్చి భార్య భర్త వీళ్ళు వచ్చేసి పోలీస్ డిపార్ట్మెంట్ దగ్గరికి వెళ్ళి, ఏమండి నా కొడుకుని పలానా వాడు చంపుతా అంటున్నాడు, ఏమా ఊరినంటారులేమ్మా పోమ్మా ఊరినంటారులే పో అన్న, మూడు రోజుల తర్వాత ఆ మొగుడు బడరపోయి ఉంటాడు. ఇట్లాంటివి మీ పేపర్లో మీ టీవీలో డజన్స్ ఉన్నాయి. ఏమండి అప్పుడే మీరు కాపాడు ఉంటే మా మొగుడు బతికేవాడు కదా, నా బతికి అలా చేయమాకండి. ఎవడన్నా ప్రూఫ్తో మర్డర్ చేస్తాడా? ఎవడన్నా ప్రపంచంలో ఇదిగో నేను చంపబోతున్నాను అని వస్తాడు ఎవడన్నా? రామారావు అన్నాడా ఇదిగో నేను వెన్నుపాటు చేయబోతున్నాను? రామారావు చెప్పాడా? అందరూ ఏమన్నారు? వద్దండి అల్లుండి రానియొద్దు అన్నారు. అప్పుడు మీలాంటి వాడే క్వశ్చన్ వేశాడు, ఏమండి ఏం చేశాడండి ఆయన, ఏం చేస్తాడు రామారావుని అంటే రమ్మన్నారు. రామారావు ఏమైపోయాడు? వెన్నుపోటు అయిపోయాడు, చచ్చిపోయాడు. నాకు ఎలా చెబుతున్నానా? నేను జాగ్రత్త పడుతున్నా, నన్ను రక్షించమని అడిగా. డీజీపీ గారు చాలా సంతోషంగా, నీ ప్రాణానికి మేము అర్థంగా ఉంటాం, డోంట్ వర్రీ, మేము చూసుకుంటాం, మేము ఆలోచించుకుంటాం, తప్పకుండా నీకు న్యాయం చేస్తాం. సార్ కాంగ్రెస్లో చాలామంది నాయకులు ఉన్నారు, ఎవరిని వెన్నుపోటు పడకుండా రామారెడ్డి గుండెపోటు పడిచాడు? ఆడు తేలిక కాబట్టి, అమాయకుడు కాబట్టి. నేనెందుకు, నేను అగ్రెసివ్గా మాట్లాడతాను కాబట్టి. అతన్ని అన్ని నేను అతను ఎలాంటి వాడు నేను చెప్పినట్టుగా ఎవరు చెప్పలేదు కాబట్టి. వీడు పక్కన పడేస్తే ఇక నా గురించి సుఖం చెప్పేవాడు మానేస్తాడు, రెండో వాడు కూడా మానేస్తాడు, వీడే పక్కన వీడిని ముందేసేద్దాం. కూతురు సురేష్ తెలియడు కదా, ఆ పవర్ఫుల్ కదా, నేనేం పవర్ఫుల్ అయ్యా, నా నోరే పవర్ఫుల్, అంతే నాకు పవర్ లేదు కదా. అందుకని ముందుగా ఎందుకంటే ఇంత పిల్లలు ఉన్నారు, ఇంకా పెళ్లి కాల, వాళ్ళు పెళ్ళి అయిన తర్వాత చచ్చిపోయినా పర్లేదయ్యా, పెళ్లి కానీ ఉండదు నా పిల్లలకి, ఆ తర్వాత ఈ క్వశ్చన్లు అయిపోయినా పర్లేదు నాకు, అంతేనా అన్నా? ఓకేనా? ఎక్కడి నుంచా? నా జీవితంలో పోటీ చేయను, పోటీ చేసిన నేను గెలవను, నాకు ఎలక్షన్ మేనేజ్మెంట్ తెలియదు. అది మీరు చంద్రబాబు అడగవచ్చు, సార్ ఈసారి ఎన్నింటిలో పోటీ చేస్తారు ఎమ్మడే చెప్తాడు. నేను ఎలక్షన్లో నిలబడి అధికారం కోసం వచ్చిన కాదు. జగన్ అంటే నాకు ఇష్టం, జగన్ అంటే నాకు పిచ్చి, జగన్ అంటే నాకు అభిమానం, జగన్ అంటే నాకు ప్రాణం. అందుకని ఇప్పుడు కాదు ఇది, ఈయన గెలిచినప్పుడు కాదు, గెలవక ముందే 13 ఏళ్ళ నుంచి నాకు ఆయనతో నాకు సన్నిహిత సంబంధాలు ఉండేవి. ఆ భావంతోనే ఆ ప్రేమతోనే ఆయన దగ్గరికి వచ్చాను. నేను సినిమా వాడిని కాబట్టి, సినిమా వాడు కాబట్టి నువ్వు సర్వీస్ చేయరాని ఎఫ్డీసీ చేయరమని ఇచ్చాడు. అది నా సినిమా సంబంధం కదా, ఈజీ ఐ కెన్ డూ, అందుకు ఇచ్చాడు. ఏమయ్యా, ఎక్కడ లోకేష్, ఎక్కడ పోస్తానికి ఇష్టపడదు. లోకేష్తో నేను తోకగలనా? లోకేష్ రెండు కళ్ళు తెరిస్తే నేను ఎక్కువంటాను, కైలాసంలో ఉంటా. అంత పెద్దోడితో నన్ను పోల్చుద్దని, చాలా చిన్నోడిని. ఒక మాట చెప్పుంటావా, ఎప్పుడు వీళ్ళు చూడండి, ప్రతిపక్ష వాళ్ళు ఎప్పుడు మేము అధికారంలో వస్తాము, వచ్చాక బట్టలు పుతిస్తాము. బట్టలు పుతి ఏం చూస్తారా నాయన? అందరూ బట్టలు పుతిస్తాం, బట్టలు పుతిస్తాం, కూడా నాని బట్టలు పుతిస్తాం, ఇంకోండి బట్టలు పుతిస్తాం, బట్టలు పుతిస్తాం, బట్టలు పుతి ఏం చేస్తారు, ఏం చూస్తారు? ఓ మొలతాడు చూస్తారు, ఇంకా చూడాలనుకుందా మీకు? ఎప్పుడు బట్టలు పుతాడంటే పచ్చోడు బట్టలు పుతీసి కొడతా, బట్టలతో కొట్టచ్చు కదా, బట్టలు పుతీసే కొడతాడట. మరి లోకేష్ బాబుకి బట్టలు పుచ్చే అలవాటు ఏమో నాకు తెలియదు, నేను బట్టలు పుదిసేది లేదు, బట్టలు ఇలాగ ఉంటాయి ఇప్పుడు. అర్థమైందా? మరి ఎన్నిసార్లు వడదీస్తారా బాబు బట్టలు? నువ్వు ఏం చేయాలో జనాలు చెప్పు, ఈ పని చేస్తాం, ఈ పని చేస్తాం, ఈ మంచి పని చేస్తాం ప్రజలకి, అది చెప్పకుండా ఇటు బట్టలు పుదిస్తా, వాడికి అద్దిస్తా, వాడికి ఇద్దిస్తా, అందులో పెడతా, ఇందులో పెడతా, ఇందులో పెడతాడు రా నాయన, ఏదైతే వచ్చాను వాడి గురించి.